హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేఎస్ కిచెన్స్. ఈరోజు మనం మామిడి తాండ్రా ప్రిపేర్ చేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మిక్సీకి పట్టుకుందాం. ఇలా మెత్తటి ప్యూరీ లాగా పట్టుకోవాలండి. ఇప్పుడు ఈ మ్యాంగో ప్యూరీని ప్యాన్లో వేసుకుందాం. నేను 1 కేజీ తీసుకున్నానండి మామిడి పండ్లు. దానికి నేను 150 గ్రామ్స్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకుందాం. షుగర్ మెల్ట్ అవ్వడం వల్ల మన మిక్సర్ కాస్త లూజ్గా అయింది కదండి. ఇది థిక్ కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు బబుల్స్ రావడం స్టార్ట్ అయింది కదండి, ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి అయినా పర్లేదండి, బటర్ అయినా పర్వాలేదు, ఆయిల్ అయినా పర్వాలేదు. నేను నెయ్యి అప్లై చేసుకుంటున్నాను మనకు తీసేటప్పుడు ఈజీగా రావటానికి. నెయ్యి అప్లై చేసాం కదండి, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మామిడి తాండ్ర మిశ్రమాన్ని ఇందులో వేసుకుందాం. ఇలా స్పూన్ పెట్టకుండా ప్లేట్ అంతా ఈవెన్గా తిప్పుతూ స్ప్రెడ్ చేసుకుందాం. మరీ పల్చగా కాకుండా, మరీ లావుగా కాకుండా చూసుకోవాలండి. ఇప్పుడు సగం చెక్క నిమ్మకాయ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదంతా కట్టుకుందాం. ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి, ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకుందాం. ఇలా ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకున్నాం కదండి, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో మిశ్రమాన్ని ఈ ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా ఇలా ప్లేట్ అంతా తిప్పుకుంటూ స్ప్రెడ్ చేసుకుందాం. మనము 2 రకాల మామిడి తాండ్రా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఒకటి వచ్చేసి స్వీట్, రెండవది వచ్చేసి కట్టామిట. ఇప్పుడు వీటిని 2 రోజులు ఎండలో మంచిగా ఆరబెట్టుకోవాలి. ఎండ లేని పక్షంలో ఇంట్లో ఫ్యాన్ కింద అయినా కూడా ఆరబెట్టుకోవచ్చండి. 2 డేస్ అయిపోయింది కదండి మన మామిడి తాండ్రా డ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లో నుండి తీసుకుందాం. ఇలానే అన్నీ తీసుకుందామండి. చూడండి, ఇంట్లోనే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కూడా తీసుకుందామండి. నాకు ఎగ్జాక్ట్లీ 3 నైట్స్ పట్టిందండి డ్రై కావడానికి. ఇలానే అన్నీ తీసుకుందాం. చూడండి, 3 డేస్ తర్వాత మన మామిడి తాండ్ర రెడీ అయిపోయింది. ఇంట్లోనే ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇది 2 మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.